కాంగ్రెస్ లో కూడా కొత్త గ్రూపులు కడుతున్నారు. సో దీని వల్ల సీఎం గా రేవంత్ రెడ్డి కొనసాగలడా? కాంగ్రెస్ గ్రూప్ ఇవాళ కొత్తగా వచ్చిన ఏం కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయే. కాకపోతే ఏంటంటే వాళ్ళందరూ కలిసి ఎన్నికలైన తర్వాత కూడా గ్రూపులు చేశారు, చూసాం. సీఎం పదవి విషయంలో వీళ్ళంతా లాబింగ్లు చేసినప్పుడు అధిష్టానం క్లియర్ గా ఇవాళ కాంగ్రెస్, ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది రేవంత్ రెడ్డి కష్టం కాబట్టి రేవంత్ రెడ్డికి చేశారు. అయితే రేవంత్ రెడ్డికి కూడా కొంచెం అధికార అనుభవం లేదు కాబట్టి సెటిల్ అవడం కానీ కొంత టైం పడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గమైన పరిపాలన ఇక్కడ చేయకపోయినా కొంచెం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్షనర్స్ ఎంప్లాయీస్ అందరూ చేశారు, డిఏ రావట్లేదని బాధపడతా ఉన్నారు. ఇక డిఏ గురించి అడిగితే ఇచ్చే పరిస్థితులు లేవు అక్కడ. ఇంకో పక్క ఏం చేస్తారు, అప్పులు చేసి రైతులకి డబ్బు కట్టాడు కేసీఆర్. ఇవాళ నువ్వు అప్పులు ఇప్పుడు ఈయన అప్పులు చేయాలన్నా కానీ చాలా ఎక్కువ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఇమీడియట్ గా రైతులకు డబ్బు కట్టాలి, ఏం చేయాలి, ఆదాయం లేదు, ఖర్చులు ఉన్నాయి, అప్పులు కట్టాలి, వడ్డీలు కట్టాలి. ఈ పరిస్థితుల్లో ఆగస్టు 15 లోపు ఫస్ట్ ప్రియారిటీగా రైతులను ఎంచుకున్నాడు ఆయన, రేపు లోకల్ బాడీ సెలక్షన్. నెక్స్ట్ ప్రియారిటీలో ఉద్యోగుల విషయం కూడా ఇవాళ కూడా కేసీఆర్ గవర్నమెంట్ లో పెండింగ్ పడిన బకాయిలు దాదాపు 2 సంవత్సరాల నుంచి రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ సప్లిమెంట్ బిల్స్ దాదాపు కనీసం ఒక 4-5 వేల కోట్ల ఎంప్లాయీస్ డబ్బు ఎంప్లాయీస్ కి ప్రభుత్వం బాకీ పడి ఉంది వాళ్ళ ఎరియర్స్ బిల్స్ పేమెంట్ చేయకుండా. ఈయన ఏం చేశాడంటే ఫస్ట్ రావటం ఫస్ట్కి వచ్చేటట్టు మాత్రం ఒకటి చేయగలిగాడు తప్ప ఎరియర్స్ బిల్స్ మీద ఇప్పుడు డబ్బు కట్టాలి, అప్పు చేయాలి, ఆదాయం పెంచుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. అప్పు చేసాక ఆదాయం పెంచుకుని ఎట్ట చేయాలనేది వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్ వెంటనే నెల తిరగకుండానే పార్లమెంట్ ఎలక్షన్లో నోటిఫికేషన్ వచ్చినాయి. అప్పటి నుంచి ఈ 4 నెలల నుంచి ఇప్పుడు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చింది, జూన్ రిజల్ట్కి 4 నెలల ముందు, 5 నెలల ముందు. సో వాళ్ళు వచ్చిన 4 రోజులకే ఈ ఎలక్షన్ నోటిఫికేషన్, దాని మీద వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులు వచ్చారు కాబట్టి ఇప్పుడైనా ఆయన మరి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను చంద్రబాబు నాయుడు గారితో కూడా పోటీ పడి పనిచేయాలనుకుంటున్నాను, ఆయన రోడ్డు 18 గంటలు పనిచేస్తాడు, నేను కూడా 18 గంటలు పనిచేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పాడు. ఆ పద్ధతిలో పనిచేసి చేసుకుంటే బాగానే ఉంటుంది. కాంగ్రెస్ లో కూడా ఏంటంటే ఈ 10 ఏళ్ళ నుంచి అధికారంలో లేరు కాబట్టి అధికారంలోకి వచ్చాక మరి ప్రపోజల్ అనేక ఇబ్బందులు పడి ఆర్థికంగా అన్ని రకాలకు ఇబ్బందులు పడ్డారు కాబట్టి వాళ్ళు కూడా ఆర్థికంగా మరి నిలదొక్కునే ప్రయత్నాలు చేస్తారు. ఇవన్నిటినీ కూడా మరి నడిపికెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. సో దాంట్లో మనం మంచిగా పూజిద్దాము, చెడినందుకు ఆలోచన చేయాలి, ఆయన మంచి చేయడానికి చూద్దాం. ఫెయిల్ అయితే కనుక ఆల్టర్నేటివ్ యాక్టివ్ చేయడానికి కూడా పార్టీలు తయారవుతాయి. దాంట్లో భాగంగానే తెలుగుదేశం కూడా పుంజుకోవడానికి అయితే నేను అనుకోవటం ఈ 1 or 2 ఇయర్స్లో అంత ఉండదు అనుకుంటున్నాను. ఈ 2 ఇయర్స్లో కనుక అక్కడైనా ఆయన నిలదొక్కుని ఒక స్టేబిలిటీ ఆంధ్రప్రదేశ్లో వస్తే అప్పుడేమైనా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం వస్తుంది తప్ప ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన కాన్సన్ట్రేట్ చేసే కదా తెలంగాణ నెగ్లెక్ట్ చేయబట్టి కదా తెలంగాణ టీడీపీ ఈ పరిస్థితికి వచ్చింది. సో కాబట్టి అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చేసినట్టయితే మరి తెలంగాణలో కూడా సరైన పద్ధతిలో వస్తుంది. కాకపోతే వాక్యూమ్ ఫిల్అప్ చేయడానికి తెలుగుదేశం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని కూడా నేను భావిస్తాను. సార్, అయితే వైసీపీ విషయంలో వైసీపీ ఓటమికి గల కారణాలు ఓన్లీ మద్యం, నాసి రకం మద్యం అమ్మకాల వల్ల ఓడిపోయింది అంటూ కాసు మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు, దాన్ని మీరు ఏమంటారు? దానికి కాసు మహేశ్వర్ రెడ్డి గారేమో మద్యం అన్నాడు, కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గారేమో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నాడు, జక్కంపూడి రాజా కేతిరెడ్డి ధర్మవరం ఎక్స్ఎంఎల్ఏ కేతిరెడ్డి ఏదో రెడ్డి అతను అతను వాళ్ళేమో సజ్జల ధనంజయ రెడ్డి లాంటి వాళ్ళంతా సీఎం పేషిలో కూర్చుని మేము ముఖ్యమంత్రిని కలవటానికి లేకుండా మేము ప్రజల కోసం ఏదైనా పనులు చేయించాలని వెళ్తే మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఓటమి కారణం వాళ్ళని చెప్పారు. ఇంకా తిలో పాపం తలో పిడికడు అని చెప్పి ఆ మహేష్ రెడ్డి చెప్పిన లిక్కర్ ఒకటే కాదు, నాశనం లిక్కర్ కానీ ఇస కానీ తర్వాత లిక్కర్ వ్యాపారం కానీ తర్వాత సిమెంట్ ఇసుక ఈవెన్ భవన కార్మిక భవన నిర్మాణ కార్మికులకి
మరి ఉపాధి లేకుండా చేయటం కానీ, ఏ ఇసుక దందాలు కానీ, తర్వాత అణిచివేత చాచేతి విధానాలు కానీ, దాదాపు అనేక విశ్లేషణలో 12-13 కారణాలు చెప్తున్నారు. అవన్నీ అలాగే హిందూ దేవాలయాల మీద ధ్వంసం చేసిన చర్యలు తీసుకోపోవడంలో హిందువుల్లో వ్యతిరేకత రావడం కానీ, ఇంకా చెప్పాల్సి వస్తే బీజేపీతో పెట్టుకున్నందుకు గాను మైనార్టీ ఓట్స్ కొంత ఈ ఎన్డీఏ కూటమికి కొంత అనుకున్నంత మేరకు రాకపోవడం మూలంగా ఆ 11 సీట్లను వచ్చినాయి. లేకపోతే అందులో ఇంకా 5-6 సీట్లు ఓడిపోయే పరిస్థితి వచ్చేది. ముఖ్యంగా ఏది దర్శి కానీ, ఎర్రగొండపాలెం కానీ, లేదంటే అక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియా 2 సీట్లు కానీ, ఇవన్నీ కూడా ఓడిపోయే పరిస్థితులే వచ్చేవి. చిత్తూరులో మరి పెద్దిరెడ్డి రామచంద్రుడు అన్నదమ్ములు కానీ, ఈవెన్ కర్నూలులో ఆ మంత్రాలయంలో కానీ, ఆలూరులో కానీ, ఇవన్నీ కూడా ఈ మైనారిటీస్ ఓటింగ్ ఎఫెక్ట్ వాళ్ళు గెలవటం. అంటే నేను 6 సీట్లు చెప్పాను ఇప్పటికే 11. అదేవిధంగా బద్దివేలు కూడా బీజేపీ మైనారిటీస్ ఎఫెక్ట్, బద్దివేలు కానీ, కడపలో పులివెందులు అంటే అనుకోవచ్చు, రాజంపేట కానీ, ఈ సీట్లలో దాదాపుగా వాళ్ళకి అదే పరిస్థితి ఉండేది. కాబట్టి ఏంటంటే ఒకటే అని అనుకోవటం కాదు, ఇంకొకటి ఏంటి, పడదాల చాటున ప్రయాణాలు, పలదాటి చాటున ప్రజలకి దూరం అవ్వటం కానీ, చెట్లు కొట్టించడం కానీ, పర్యావరణ అభిమానులు అందరూ కూడా ఎప్పుడు 100 ఏళ్ళు 200 ఏళ్ళు చెట్లు పెంచడమే చాలా కష్టం. పెంచాలంటే కనీసం 15-20 ఏళ్ళు పడుతుంది ఒక స్టేజ్ లో. అటువంటి 100 ఏళ్ళు 200 ఏళ్ళు నాటి చెట్లు కొట్టించడం అనేది దుర్మార్గం చర్య. ప్రకృతి శపిస్తుంది దాంతో, ఆ ప్రకృతి శాపం కూడా అది. అది చెట్లు అంటే ఏంటి, ప్రకృతి అది. ఆ చెట్లు అయితే మనకు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది, టెంపరేచర్లు పెరిగిపోతాయి. సో హైదరాబాద్ లో కూడా చెట్లు పెంచాలని ఎందుకు అంటున్నాం, ఈ కాంక్రీట్ జంగిల్ కాకుండా ఉండటం కోసం. సో ఈ రకంగా ఆలోచన చేసినట్టయితే అవి కూడా కారణాలే. దాంతోపాటు ఆయన ఎవరికి అందుబాటులోకి రాకపోవటం, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి అందుబాటులో. అసలు రఘురామకృష్ణరాజు ఎందుకు బయటకు వెళ్ళాడు, రఘురామకృష్ణరాజుకు అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన చెప్పినట్టుకి సంబంధించి యాక్ట్ చేసి ఉంటే రఘురామకృష్ణరాజు బయటకు ఎందుకు వెళ్తాడు, అంత ఎందుకు వస్తుంది? అట్లా ఎంతమంది ఎంపీలు, ఎంతమంది ఎమ్మెల్యేలు, వాళ్ళు ఏంటంటే ఇంకా ఏదో బానిస బ్రతుకుల కింద బతికి అక్కడ కొనసాగారు తప్ప ఎక్కడ. ఇప్పుడు కాశకృష్ణారెడ్డి లిక్కర్ అంటున్నావు, నువ్వేం చేసావు? నువ్వు గురజాల్లో ఎర్రపల్లి శ్రీనివాసరావు 2-3 సంఘటనలే దాన్ని భరించలేక నిన్ను గెలిపిస్తే నువ్వు అరాచకం చేసావు. నరసరావుపేట, గురజాల, మాచర్ల, అసలు ఎంత అరాచకం చేశారు మీరు మాట్లాడిన మీద, హత్యలు చేశారు. ఒక ట్రైబల్ మేడే మహిళని ట్రాక్టర్తో చంపించాడు నరసరావుపేటలో. మాచర్ల అరాచకాలకు అంతే లేదు, గురజాల నువ్వేం చేసావు? మైన్స్ పట్టుకుని ఎదురు దిగిన వాళ్ళందరి మీద కేసులు పెట్టి నువ్వు అరాచకం చేసావు? నీ మీద జనం ఎగబడ్డారంటే ఎందుకు ఎగబడ్డారు? ఇంకా ఎలక్షన్ టైం కాబట్టి తిరుగుబాటు వచ్చింది. తిరుగుబాటు రాకపోతే నీ మీద ఎగబడే పరిస్థితి ఎందుకు వస్తుంది మహేష్ రెడ్డి గారు? పిన్నెల రామకృష్ణారెడ్డి మీద కూడా తిరుగుబాటు ఎందుకు వచ్చింది? మీ అరాచకానికే కదా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి మీదకి దాడికి ఎందుకు వెళ్ళారు? మీ అరాచకమే కదా. ఇవి కూడా ప్రధాన కారణాలే. పోలీస్ రాజ్యం దగ్గర నుంచి మరి డాక్టర్ సుధాకరు, అనితారాణి, ఇంకా కాకినాడ శిరోమండనం, సుబ్రహ్మణ్యం డోల్ డెలివరీ డెడ్ బాడీ, చిత్తూరులో ప్రశ్నించాడని చెప్పి వాడిని చంపి హ్యాంగ్ చేయడం దళిత యువకుడిని, కాకినాడలో శిరోమండనం, అదేవిధంగా ఒక అమ్మాయిని ఏది హత్య చేస్తే కాకినాడలో ఈస్ట్ గోదావరిలో రేప్ చేసి హత్య చేస్తే చర్య తీసుకోకపోవటం, ఎన్ని ఈవెన్ నీ ఇంటి పక్కనే తాడేపల్లికి పక్కనే మరి కిష్టారెడ్డి వడ్డిన రేప్ చేసి మంటలు చేస్తే నీ పక్కనే ఉన్నటువంటి పొన్నూరు చుట్టుపక్కల విలేజ్లో పబ్లిక్గా రోడ్డు మీద ఒక అమ్మాయిని ప్రేమికుడో కామికుడో ఎవడో నరికి చంపితే లాండ్ ఆర్డర్ ఎక్కడుంది నీకు? ఎన్ని కారణాలు కాదా? ఒక్కటేంటి ఎన్ని? కర్నూలు శాపానికి, కర్నూలు చావుకి అనేక శాపాలు అన్నట్టుగా నీ పాపాలన్నీ కూడా, నువ్వు చేసిన తప్పులు, అక్రమాలు, అవినీతి, అణిచివేత, చాచివేత ఒక్కటేంటి? వైనాట్ 170 అన్నావు కదా, వైనాట్ హౌ మెనీ నంబర్ ఆఫ్ ల్యాప్సెస్,
ఫ్రమ్ యువర్ సైడ్ ద టోటల్ యాబ్సెన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ డిఫీట్ జగన్ ని తనే స్వయంగా ఓడిపోయాడు అంటే ఎమ్మెల్యేగా ఓడిపోవటంగా నీ పార్టీ ఓటమికి నువ్వే ప్రధాన కారణం జగన్మోహన్ ప్రధాన కారణం మిగతా యదా రాజా తదా ప్రజ జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ కార్యకర్తలు దౌర్జన్య ఎలక్షన్ రోజు కూడా ఎన్ని దౌర్జన్య అరే పులివర్తి నాని మీద మడ్డట్లం చేసావును ఎలక్షన్ అయిన తర్వాత ఇంత రాచుకో కడప జిల్లా ఒంటిమిట్టలో ఒక పదంశాలి కుటుంబాన్ని దౌర్జన్యంగా ఆక్యుపై చేస్తే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కారణమయ్యావును నంజాల్లో ముస్లింస్ ని నీ వైసీపీ కార్యకర్తలు వాళ్ళ ఆస్తులు దౌర్జన్యంగా లాక్కుంటే వాళ్ళు మరి వీడియో చేసి రైలు కింద పడి చచ్చిపోయారు ముస్లింస్. ఇట్లా ఎన్ని చెప్పాలి ఎన్ని చెప్పాలి ఒకటా రెండా. ఇవాళ మీడియా చాలా అలర్ట్ అయింది, అన్ని ఓపెన్ గా బయటకు వచ్చింది. ఎన్ని అకృత్యాలు చేసావు, ఎన్ని అరాచకాలు చేసావు. ఇవాళ నువ్వు జనాను ఒకటి అతను ఓటమి అనేది ఎలా అతని ఎలక్షన్ క్యాంపెయిన్ లోనే ఎక్స్పోజ్ అయిపోయింది. నువ్వు పాదయాత్ర చేసినప్పుడు ఎట వచ్చావు నీకు జనం, నువ్వు ఎంతసేపు కూడా ప్రజల్ని వదిలేసావు. హైపాక్ టీము వాళ్ళ వేషాలు వేసుకొచ్చి వాళ్ళ డ్రామాలు చేసి వాళ్ళ వీడియోలు చేసి ఈ ప్రచారాలు చేసుకున్నావు తప్ప ఆ తెనాల్లో ఆ అమ్మాయి తోటి వీడియోలు చేసుకుని ఆ అమ్మాయిని చంపేసి అపోషమితో ఎలా చూసావు. ఇట్లా ఎన్ని ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? నీకు అనుకూలంగా వీడియో చేయటమే కదా, దాన్ని లబ్ధి పొందాలనే కదా చంపేశావు. నీ పార్టీ వాళ్ళు చంపింది కదా అమ్మాయిని, ఆ అమ్మాయి చౌక మీరు కదా కారణం. దాని ఎదురుల మీద ఏం పేరు గీతాంజలి, అటువంటి గీతాంజలి ఇటువంటి చావులు ఇవన్నీ కూడా నీ పాపానికి మరి ప్రక్షాళం కాదా ఇదంతా? ఎన్ని కుత్రలు ఎన్ని కుతంత్రాలు యూట్యూబ్ ఛానల్స్ మేనేజ్ చేసే సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరతను అసలు? వాట్ ఈస్ హీ, వాట్ ఈస్ హిస్ ఎబిలిటీ పొలిటికల్ గా? వాట్ ఈస్ హీ, హీస్ జీరో. నీ యొక్క అడ్వైజర్ గా పెట్టుకుని నువ్వు మాట్లాడాల్సిన మాట అర్థం మాట్లాడుతూ నువ్వు మీడియాలో మాట్లాడలేవు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయలేవు, రికార్డెడ్ వీడియోలు పంపించడం తప్ప. ఇంకోటి ఇక్కడ ప్రధానమైంది, రాజుకి సింహాసనం ఇచ్చినప్పుడు సింహాసనాన్ని కూర్చొని రాజుని రాజరికం ఉండనిస్తారా ప్రజలు? కేసీఆర్ ఏనాడైనా సెక్రటరీకి వెళ్ళాడా, ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడా? లేదు, ఇంటి నుంచి పరిపాలన చేశాడు. ఇక నీకు సింహాసనం ఎందుకు అని చెప్పి ఆ సింహాసనాన్ని ఇచ్చి నిన్ను దింపేసి ప్రత్యాన్యాయం ఎన్నుకున్నారు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే కదా, నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో సెక్రటరీ సెట్లన్నీ పెట్టి సెక్రటరీ లాగా తయారు చేసి మీటింగ్లు పెట్టే తప్ప ఏనాడైనా సెక్రటరీకి వెళ్ళి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని ఏదన్నా నువ్వు ఇది రెవ్యూ మీటింగ్లు కానీ ఏదైనా చేసావా? ఇంకా నీకెందుకు ముఖ్యమంత్రి? రాష్ట్ర సచివాలయానికి పోయి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని అప్పుడు నువ్వెందుకు ముఖ్యమంత్రివి? కాబట్టి వద్దు అని చెప్పారు జనం, ప్రకృతి చెప్పింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కటి కాదు రెండు కాదు. అరే నీ కుట్రల కుతంత్రాలు ఏంటంటే అసలు అతను చేసిన పాపం ఒకటి కాదు. చంద్రబాబు పంచడానికి ప్రకాశ బ్యారేజ్ లాక్లు ఓపెన్ చేయకుండా వరద నీటు బాగా ఎక్కువ వచ్చితే ఇది మునిగిపోద్దని చేసే కుట్రలో ఇల్లు మునగలేదు కదా, అది ఒకేసారి వచ్చి ఓ బోటు అడ్డం పడిపోయి గేట్ కి ఆగిపోయి అవన్నీ కూడా ఒకేసారి చూస్తే ఆ డౌన్ లో ఉన్నటువంటి ఆ పొలాలు ఇళ్ళు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఎన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది, ఎవరు బాధ్యులు? నీ రాక్షసత్వం అతనికి బాధ్యులు కదా, నీలో రాక్షసుడు ఉన్నాడు అనేది ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి? ఈ చర్యలన్నీ రాక్షసత్వాన్ని పెంచ ఇప్పుడు మన ఇతిహాసాల్లో రాక్షసుడు అనేవాడు ఎవడు లేడు, మానవుడే వాడి చర్యల ద్వారా రాక్షసుడు. రావణాసుడు మానవుడే, కంసుడు మానవుడే, వీళ్ళంతా కూడా వాళ్ళ చర్యలతో రాక్షసత్వాన్ని హిరణ్యకశిపుడు కానీ హిరణ్యాక్షుడు కానీ వీళ్ళందరూ కూడా చర్యలతో రాక్షసత్వం ఒకటి, ఆ రాక్షసత్వం నీలో కనబడింది వేళ. అదేవిధంగా సోమరిపోతులు చేయటం, ఇప్పుడు జైసీఎల్ చక్రవర్తి అతన్ని వామనుడు ఎందుకు వామనాథం చేస్తాడు? నువ్వు ఏది దాన ధర్మాలు చేసుకుంటూ పోయి సోమరిపోతులు తయారు చేస్తే వాళ్ళు ఎట్ల వ్యవస్థలు కొనసాగుతాయి? పంట పండించేవాడు ఎవడు, ఎన్ని చేసేవాడు ఎవడు? సో కాబట్టి అటువంటి వాడు కూడా వద్దు అనే కదా వామన చక్రవర్తి అతన్ని
బలి చక్రవర్తి జయశీల్ గారు బయలు చక్రవర్తిని మూడో కాలుతో తొక్కి ఆ వ్యవస్థ వద్దనే కదా. ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు చిన్నప్పుడు మీరు చదువుకున్నప్పుడో లేదో కానీ ఒక తెలుగు లెసన్ ఉండేది పొట్ట అని. పొట్ట మీద ఒంట్లో అవయవాలన్నీ అలుగుతాయి. పొట్ట ఏం పనిచేయదు, కాళ్ళు చేతులు కళ్ళు చెవులు అన్ని అవయవాలు పనిచేస్తే నువ్వు కూర్చుని రెస్ట్ తీసుకుంటున్నావు అని చెప్పి అలిగితే ఏమో తెలుసా, అవి పనిచేసి చేతితో నోట్లో పెట్టుకుని కాళ్ళు తిరిగి వ్యాయామం అన్ని చేస్తే కదా జీర్ణం అన్ని అయ్యి వాటికి శక్తి వచ్చి పనిచేసేది. అలిగితే ఏమవుతుంది, పొట్ట అలాగే ఉంటుంది. పొట్టకేం కాదు, అవయవాలు అన్ని వీక్ అయిపోయి చివరికి కాళ్ళు అయ్యి కాళ్ళు చేతులు నిస్సక్తిగా జరిగినాక ఆహా మన పొరపాటు చేసామనే పరిస్థితి వస్తుంది. అది ఎందుకు, ఈ వ్యవస్థలకి ఒక ఉదాహరణకే ఆ పొట్ట కథ అనేది మేము చదువుకున్న రోజుల్లో తెలుగులో పాఠం చదువుకున్నాం. సో ఈ రకంగా వ్యవస్థల్ని విధ్వంసం చేసే అరాచక పాలన చేస్తే అల్టిమేట్గా ప్రజల తీర్పు ఏ రకంగా ఉంటుంది అనేది మనం చూసాం. ఇంకా చెప్పాలంటే నిన్ను శ్రీలంకలో మంత్రుల మీద ముఖ్యమంత్రులు అది ప్రధానమంత్రుల మీద దాడి చేసినా నేనే చేయలా, ఇది స్వతంత్ర రాజ్యం చేసి ఉండేవాళ్ళేం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే విఘ్నతతో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మేక ఒకలాగా ఉంటుంది, పొట్టేలు ఒకలాగా పొట్టేలు అది బుర్ర లేకుండా తలతో ఢీకొంటుంది, వెళ్ళి మేక అట్లా చేయదు, కొంత లౌక్యంగా ఉంటుంది. అట్లా ప్రజలు కూడా ఏంటంటే విఘ్నతతోటి మనం మూర్ఖంగా పోయి పోలీస్ కేసులు ఇరుక్కోవటం, కోర్టుకి వెళ్ళడం, జైలుకి వెళ్ళటం, ఇవన్నీ ఎందుకని వాళ్ళు దే హ్యావ్ వెయిట్ టిల్ ద ఆపర్చునిటీ కేమ్ ఫర్ దెమ్. వాళ్ళకి అవకాశం వచ్చే వరకు వాళ్ళు సహనంతో దానికోసం వెయిట్ చేసి సమయం వచ్చినప్పుడు వాళ్ళు అన్నిటికన్నా ప్రపంచంలో ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ఆయుధం ఓటు, ఆ ఓటుతో నీకు సమాధానం. అక్రమ కట్టడాల గురించి కూడా రీసెంట్ గా జిహెచ్ఎంసి కూడా అక్రమ కట్టడాల గురించి కూల్చివేతలు జరిగాయి హైదరాబాద్ లో కూడా. సో దాని గురించి ఏం చెప్తారు, గత ప్రభుత్వం చేసిన అరాచకాలు ఈ అక్రమ కట్టడాల గురించి దాని గురించి మీరు ఏం చెప్తారు? ఒకటండి, అక్రమ కట్టడాలు అనేది ఎలా వస్తుంది అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీ చెప్పారు మీరు, మనం ఫ్రేమ్ లొకాలిటీలో ఉన్నాం. ఇక్కడ ఫ్రేమ్ లొకాలిటీలో ఉండే ల్యాండ్ని కబ్జా చేసి కట్టుకుంటే ఎవడు ఊరుకుంటాడు? అదే నువ్వు నీ బంగ్లాని హైదరాబాద్ ఊరి చివరిలో ఎక్కడో ఫామ్ హౌస్లో కట్టి చేసుకున్నట్టయితే ఎవడు నిన్నేం అనడు. పల్లెలలో పర్మిషన్స్ అనే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కానీ వాటి జోలికి ఎవడు రాడు. కానీ ఫ్రేమ్ ల్యాండ్స్ అన్నీ కూడా పార్టీ కార్యాలయాల పేరు చెప్పి నువ్వు కబ్జా చేసి పార్టీ కార్యాలయాలు కట్టుకుంటాయంటే దానికి పర్మిషన్స్ కావాలి కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఏమని, వాళ్ళు హైదరాబాద్లో కూడా మీరు చూశారు వరదలు వచ్చినప్పుడు రామంత్ రెడ్డి గారు కూడా బియాపూర్లో చూశాడు, ఈ చెరువుల్ని ఆక్యుపై చేసి ఈ ప్లాట్లు వేసి అపార్ట్మెంట్లు కట్టేయడం మూలంగా వర్షాలు వచ్చినప్పుడు అన్ని ఎలా మునిగిపోయామని చూసాం. దాని మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఇరిగేషన్ సంబంధించినటువంటి ల్యాండ్స్ అంటే చెరువులు కాలువలు నదులు ఇవన్నీ ఈ ప్రాంతాల్లో ఇటువంటి కట్టడాలు నిర్మించడానికి కూడా పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పింది. దాని పరంగానే ఇరిగేషన్ ల్యాండ్స్లో కట్టినందుకు కానీ అది కూల్చేశారు. అదే కాకుండా ఒక రోడ్స్కి ఉపయోగించి రోడ్స్ అంటే బ్రిడ్జ్లేసి ఉపయోగించుకుంటారు వాటి మేంచి తప్ప, అది అమరావతి క్యాపిటల్కి యాక్సెస్ రోడ్ అంటే 10 లైన్స్ రోడ్ అది, సి యాక్సెస్ రోడ్ ఏది అన్నారు దాన్ని. ఆ రోడ్డుకి అడ్డంగా నువ్వు బిల్డింగ్ కట్టుకుని కూల్చేసి అది కూడా నీ పేరు మీద ఉందా, రామ్ కోవడ్ కట్టాడంట, రామ్ కోరా రాన్సీ ఆ కంపెనీ వాడు కట్టాడంట. వాడు ఎందుకు కట్టాడు నీకు, అసలు ఎందుకు కట్టాడు నీకు, వాడికి నువ్వేమో డబ్బు ఇచ్చావా, ఎట్లా కట్టాడు, ఏ రంగు కట్టాడు, అది క్రిట్పోకో కదా. నువ్వు వాడికి లబ్ధి చేసినందుకు వాడికి ఫ్రీగా కట్టాడని అనుకోవాలి, అది ఇంకో స్కామ్ అవుతుంది. సో ఈ రకంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫ్రేమ్ ల్యాండ్స్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులు కూడా దాదాపు అన్ని చోట్ల కూడా ఊరి చివరిలో కట్టుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా సిటీలో లేవు. అయితే సిటీ కాలక్రమేణా పెరిగేటప్పుడే మధ్యలోకి వచ్చి ఉండొచ్చు, ఈ 30-40 ఏళ్ళు కట్టినప్పుడు ఊరి చివరే ఉన్నాయి అన్నీ కూడా. సో అటువంటి చోట కట్టితే ఎప్పుడు ఏముండదు, కానీ ఫ్రేమ్ ల్యాండ్స్లో నువ్వు పార్టీ ఆఫీసులు కడతాను ఇంకోటి కడతానంటే ఎవరు కట్టా తప్పే. ఒకటి ప్రైవేట్ ల్యాండ్ కొనుక్కొని కట్టుకో, ఎవడంటాడు దానికి, ప్రైవేట్ ల్యాండ్ డబ్బిచ్చి కొనుక్కో. గవర్నమెంట్ ల్యాండ్ ఫ్రీగా కొట్టేసి కట్టుకుంటా అంటే ఎట్లా అవుతుంది, అది గవర్నమెంట్కి నష్టం కదా.
గవర్నమెంట్కి వచ్చే ఆదాయానికి నువ్వు గండి కొట్టడం కదా, అదే గవర్నమెంట్ లాంటిది. ఆక్షన్కి పో, మార్కెట్ రేట్ ఇచ్చి తీసుకో, ఎవడు కాదంటాడు. గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, నువ్వు కట్టుకుని ఎవడు కాదంటాడు. దానికి కూడా పర్మిషన్లు తీసుకోవాలి కదా. ఇప్పుడు టీడీపీ ఆఫీసు పర్మిషన్లు లేవని చెప్పి అన్ని కోర్టులో కేసు నడిచింది దాని మీద. అల్టిమేట్గా అన్ని పర్మిషన్లు ఉన్నాయన్నాక టీడీపీ అయినా కానీ నువ్వు రౌడీలతో దోసం చేయించావు టీడీపీ ఆఫీస్ని, ఇంతకన్నా అరాచకం ఉంటుందా? ప్రతిపక్ష పార్టీ ఆఫీస్కి రౌడీలు పంపించి దోసం చేసి ఉల్ట వాళ్ళ మీద కేసులు పెడతారు పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళు కూడా వెళ్ళి దాంట్లో పోలీసులు పట్టుకుని స్టేషన్లు అప్ చెప్తే వాళ్ళు కొట్టారని చెప్పి పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి ఎన్ని కేసులు, 80 ఏళ్ల రంగనాయకం మీద కేసు పెట్టి, 70-80 ఏళ్ల అంకంబాబు సీనియర్ జర్నలిస్ట్ ఆనందజ్యోతి ఆయన మీద ఏది వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ షేర్ చేసినాను. ఇది అరాచకం కనపడితే ఏమంటాం? కాబట్టి ఏంటంటే అక్రమంగా కట్టడాలు ఇప్పుడు గవర్నమెంట్ కోసం అని చెప్పి ప్రజావేదిక కడితే అది ఎందుకు ప్రజలు ఛార్జీలు ఇవ్వటానికి అని పెడితే దాన్ని కూల్చేసి గవర్నమెంట్ డబ్బుతో కట్టిందండి. గవర్నమెంట్ డబ్బు ఉందండి, దాని ఖర్చు 4000 కోట్లు, 400, 4 కోట్లు, 5 కోట్లు అది మొత్తం అన్ని కలిపితే. దాన్ని నీ ఛానల్ సాక్షి చీల్లో 900 కోట్లు అని రాస్తావు, నీ అబద్ధాలకు అంతులేదా? ఇవన్నీ దౌర్జన్యాలు అంటావు. ఎలక్షన్ అయిన తర్వాత మంగళగిరిలో భాషాని తెలుగుదేశం కార్తె హత్య చేశారు నేను క్రికెట్ బ్యాట్తో కొట్టి వైసీపీ వాళ్ళు. దాదాపు 3-4 హత్యలు తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు ఆఫ్టర్ ఎలక్షన్. ఒక్క స్త్రీ వైసీపీ కార్యకర్త మరణాలేట్ చెప్పు నువ్వు, మీ మీద దాడులు అంటావు, ఎవరి మీద ఎవరు దాడులు చేస్తున్నారు? ఇప్పుడు సోషల్ మీడియాలో నీ సొంత చెల్లిని తల్లిని వదిలిపెట్టలేదు నువ్వు. అసలు రాక్షసత్వం అంతకనే రాక్షసులైన అంటే రావణాసురుడు కూడా శూర్పణఖే నేను భరించాడు సోమవర్క మీద ఇచ్చేయలేదు. నువ్వు అంతకన్నా భయంకరమైన రాక్షసుడు. ఈవెన్ ఇడింబాసురుడు కూడా ఈడీపీ విషయంలో ఆ రకంగా బిహేవ్ చేయలేదు. నువ్వు సొంత చెల్లిని ఎంత దారుణం కట్టాలని చేసావు? నీ సొంత చెల్లెళ్ళు ఇద్దరు, చిన్న ఆయన కూతురు ఒకడు, సొంత మీ నాయన కూతురు ఒకడు, వాళ్ళని ఏ రకంగా ట్రోల్ చేసావు? ఎంత అవమానంగా వాళ్ళని బిహేవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు సునీత అయితే వాళ్ళ నాన్న కోసం వచ్చింది, శర్మలు అయితే నీకోసం పాదయాత్రలు చేసి నీకోసం క్యాంపెయిన్ చేసి మీ అమ్మ మీ చెల్లి ఇంత తిరిగి అంత చేస్తే వాళ్ళకి ఏ రకంగా అవమానం ముగించావు నువ్వు? నీకు ఏ రకంగా నిన్ను జలాలు నమ్ముతారు? సొంత చెల్లికి అమ్మకి చేయనాడు, ఏదో సామెత ఉంది, అమ్మకి అన్నం పెట్టినాడు, పెండమ్మకి చేరిచ్చాడంటే ఎలా ఉంటుందో సామెత? అలాగా నువ్వు సొంత అమ్మకే చెల్లికి ఏమి చేయనాడువి. ఈవేళ నువ్వు ప్రజలకి చెల్లమ్మ అవ్వ తాత అంటే ఎవరు నమ్ముతారు నిన్ను? అదే జరిగింది. సో ఇవన్నీ కూడా అంటే నేను చెప్తున్నా కదా, రాజకీయ నాయకుడు ప్రాస్పెక్టివ్ పొలిటీషియను ఎలా ఉండకూడదు అనే దానికి జగన్మోహన్ రెడ్డి ఒక ఉదాహరణ, ఎలా ఉండాలి అనే దానికి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మోడీ, అమిత్ షా ఇటువంటి వాళ్ళు ఉదాహరణలుగా మారుతారు తప్ప. కాబట్టి ఏంటంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా అంటే రాజకీయం ఏంటంటే ట్రూ ప్రాస్పెక్ట్ ఉండాలి, అబద్ధాలతోటి తప్పుడుగా విద్వేషాలు రెచ్చగొట్టి ఎంఐఎం పార్టీ చేసే విద్వేషాలు లాంటివి చేస్తే నీకు వాడికి తేడా ఏముంది? కాబట్టి ఇప్పుడైనా కానీ మీరు పాఠాలు నేర్చుకొని సరైన పంతాలో పోకుండా ఇంకా అదే భ్రమంలో బతికితే కనుక ఏది రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్నాడంట రాజు, ఆ పరిస్థితిలోనే ఉంటావు నువ్వు. నువ్వు ఏనాడైనా అధికారంలో ఉన్న 4 సంవత్సరాల్లో జనంలోకి వచ్చావా? జనంతో కలిసావా? తాడేపల్లి ప్యాలెస్లో పబ్జీ ఆడుకుంటూ వీళ్ళ తాడేపల్లి ప్యాలెస్ ఫోటోలు బయటకు వచ్చింది. నీకు అంత పెద్ద కట్టడాలు కట్టుకుని కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాల్సిన నెస్సిటీ ఏంటి? అంటే నువ్వు పిరికోడువా, సింహానువా, నక్కవా? నక్కే దాక్కుంటుంది పోయి ఇంట్లో పోయి కలుగుల్లో పోయి కుక్క ఎలకలోను. ఈవేళ నువ్వు మరి సింహం అయితే ఈ కట్టడాల మధ్య దాక్కోవాల్సిన పరిస్థితి ఏంటండి? ఈవెన్ నీ తాడేపల్లి ప్యాలెస్ కట్టడానికి ఎన్ని గుడిసెలు కూలి కొట్టావు రోడ్లు వేయడానికి కోసం, ప్రభుత్వ ధనం ఎంత దుర్వినియోగం చేశావు? కాబట్టి ఇవన్నీ కూడా కారణాలే. కాబట్టి ఇప్పుడైనా కానీ ఇంకా కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తారని నమ్మేవాళ్ళు
వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు తప్ప అంతకు మంచి భ్రమ ఏమి ఉండదు. రైట్ సార్. సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, ఇది వాళ్ళ పొలిటికల్ అనాలిసిస్ విత్ విజ్డమ్ చౌదరి గారు. మరొకసారి మళ్ళీ కలుద్దాం. నమస్తే.